మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ నేత నల్లమిల్లి బాలమురళీకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈయన ఇలాగే వదిలేకుంటే వారి అనుచరుల వైద్యం చేవిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇలాగే వదిలేస్తే నియోజకవర్గం నుండి నల్లమిల్లిని ప్రజలే తరిమి కొట్టే రోజు ముందు వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యన పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. ఈయన అబద్ధాలే, ఒక్క నిజం కూడా ఉండదు. ఈయన నిల వదిలేకుండా ఎవరన్నా తీసుకెళ్ళి వైద్యం చేస్తే బాగుంటుంది. ఈయన మాటలు వింటుంటే నాకు అక్కడ గుర్తొస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి చెప్పేవారు. ఈయన ఒక ముని శాపం ఉంది, నిజాలు మాట్లాడితే తల వెయ్యి వరకలు అయిపోద్ది, అందుకని ఎప్పుడు అబద్ధాలే చెప్తాడని. ఈయనకు కూడా అలాంటి శాపం ఏదో ఉండే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూసినా ఏం చూసినా అబద్ధమే చెప్తాడు. ఇక నియోజకవర్గంలో ప్రజలు ఈయనకి తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. బుద్ధి చెప్పడం అంటే మామూలు గట్టిగా కాదు, గోపు గుయ్యం అనిపించారు. బహుశా ఆ దెబ్బతోనే ఈయనకి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది, ఈయన ఇలా ధైర్యంగా ఉంటాడు. ఈయన్ని ఇలాగే వదిలేస్తే ప్రజలు నియోజకవర్గం నుంచి తరిమితను కొడతారు, కొట్టడం ఖాయం. ఈ మాజీ ఇటీవల నాపై అసత్య ఆరోపణలు చేశారు, నన్ను బాలకృష్ణుడని, గోపాలకృష్ణుడని, రాసలేరులని, రంగంపేట నాయకులు ఏదో చేస్తారని, ఇంకా ఆయన ఆరోపణలకు హద్దు పద్దు లేకుండా ఆరోపణలు చేశారు. ఎదుటి వ్యక్తిని కించపరిచే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. సరే, ఆయన అన్నట్టు నా పేరులో బాలకృష్ణుడు, గోపాలకృష్ణుడు ఉండొచ్చు. ఈ రామకృష్ణుడు నియోజకవర్గంలో రాముడు గాను, హైదరాబాద్ బెంగళూరులో కృష్ణుడు గాను గత 16 సంవత్సరాల నుంచి వెలగబెట్టిన రాసలీలలో నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, అందరికీ అన్నీ గుర్తున్నాయి. ఇంకా వారితో సంబంధం ఉన్న ఒక మహిళ ఎన్నికల ముందు వారింటి ముందు చేసిన గలాట రామవరం గ్రామంలో ఏ గడప నడిగా చెప్తుంది. మీ రాసలీల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్న విషయం మీరు మర్చిపోయారేమో, ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీకులాగా సంస్కారహీనుని కాదు కాబట్టి పిల్లల్ని ఈ వ్యవహారంలోకి లాగడం మంచిది కాదని ఆలోచించి ఆగుతున్నాను. లేదంటే మీ గురించి, మీ వారసుల గురించి పుంకాన్ పుంకాన్లుగా చెప్పచ్చు. ఆర్థిక నేరస్తుడైన మీకు ఇతరులను విమర్శించే అర్హత లేదన్న విషయం గుర్తుంచుకోండి. ఆర్థిక నేరాల గురించి కూడా మాట్లాడుకుందాం. అనపర్తి నియోజకవర్గం చరిత్రలో మునుపు ముందు ఏ ఎమ్మెల్యే పాల్పడని అవినీతి అక్రమాలకు పాల్పడి అవినీతి అనకుండగా కీర్తి పొంది మీ ఖ్యాతి ప్రపంచం అంతా తెలుసు. ఎప్పటికైనా మీ మానసిక రోగానికి వైద్యం చేయించుకుని ముందు మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. లేదంటే ప్రజల చేతిలో గట్టి పరాభవం తప్పదు. Thank you.